ఆఫీస్ దగ్గర ఎంటైగర్ ఎన్టీఆర్ మెగా మోవ్ స్టార్ రామ్ చరణ్ల కాంబినేషన్ లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సెన్సేషనల్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయ్యి పరుగును కంప్లీట్ చేసుకుంది. సినిమా తెలుగు వర్జన్ కి గాను సాధించిన కలెక్షన్లు, ప్రీవియస్ ఇండస్ట్రీ రికార్డును అందుకున్న బాహుబలిలు తెలుగు వర్షన్ కి గాను సాధించిన కలెక్షన్లను బ్రేక్ చేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగు వర్షన్ కి గాను బాహుబలి 2 సినిమా 320 కోట్ల వరకు షేర్ అందుకుంటే, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు వర్షన్ కి గాను సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లను ఒకసారి గమనిస్తే, నైజాం లో 111.85 కోట్లు, సీడెడ్ లో 51.04 కోట్లు, వైజాగ్ లో 36.40 కోట్లు, ఈస్ట్ లో 16.24 కోట్లు, వెస్ట్ లో 13.31 కోట్లు, గుంటూరులో 18.21 కోట్లు, కృష్ణాలో 14.76 కోట్లు, నెల్లూరులో 10.50 కోట్ల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 272.31 కోట్ల షేర్ ను, 415 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో తెలుగు వర్షన్ కి గాను 36.50 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 62.60 కోట్ల షేర్ ను తెలుగు వర్షన్ కి గాను సొంతం చేసుకోగా, తెలుగు రాష్ట్రాల ఆవల తెలుగు వర్షన్ కి ఆల్మోస్ట్ 99 కోట్లకు పైగా షేర్ సొంతం అవ్వడం విశేషం. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ కి గాను సినిమా 371.41 కోట్ల షేర్ ను, 600 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్ అందుకుంది. 290 కోట్ల బిజినెస్ ను తెలుగు వర్షన్ కి గాను అప్రాక్సిమేట్లీ సొంతం చేసుకుందట ఈ సినిమా. ఆ లెక్కన బిజినెస్ మీద ఏకంగా 81.41 కోట్ల ప్రాఫిట్ అందుకుని సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ గా 50 కోట్లకు పైగా లీడింగ్ తో దుమ్ము దులిపేసే విజయాన్ని నమోదు చేసింది ఆర్ఆర్ఆర్ మూవీ. ఇక బాక్సాఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను త్వరలో అప్డేట్ చేస్తాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.